సయాజీ సిండే ఒక భారతీయ సినీ నటుడు ఎక్కువగా తెలుగు సినిమాలు నటించారు ఇతను జన్మత మహారాష్ట్రకు చెందిన వ్యక్తి విలన్ తండ్రి కామెడీ పోలీస్ ఆఫీసర్ ఇలా పాత్ర ఏదైనా సరే అందులో ఇన్వాల్వ్ అయి మరీ నటిస్తారు ఠాగూర్ మూవీతో తెలుగులో పరిచయమైన సియాజి షిండే ఆ తర్వాత వీడే శంకర్ అతడు సూపర్ సినిమాలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దేవదాస్ పోఖ్రి వంటి సినిమాలు సియాజీ ఇమేజ్ను మరింతగా పెంచాయి దీంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి సియాచి సిండే గారు మరాఠీ నటుడు అయినప్పటికీ తాను నటించిన తెలుగు సినిమాల్లో తొంభై ఐదు శాతం పైగా సినిమాలకు అతని డబ్బింగ్ చెప్పుకున్నారు తెలుగులోనే కాకుండా మరాఠీ హిందీ తమిళ్ కన్నడ మలయాళం గుజరాతీ ఇంగ్లీష్ సినిమాల్లో కూడా సియాచి సిండే నటించారు అందరు లాగానే షియాచి సిండే గారు కూడా సినిమాల్లోకి రాకముందు చాలా కష్టాలు పడ్డారు షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టారు డిగ్రీ తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా గా చేరారు నెల జీతం నూట రూపాయలు ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది ఒక పెద్ద ఇచ్చిన సలహాతో వ్యాయామం యోగా అలవాటు చేసుకుని దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు నటన గురించి తెలుసుకోవడానికి ఎందరితోనూ మాట్లాడేవారు నటనకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివేవారు ధార్మియా అనే మరాఠీ నాటకంలో సిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది స్టేట్ అవార్డు కూడా వచ్చింది చాలామంది షిండేను నిజమైన హిజ్రా అనుకునేవారు దాంతో ప్రముఖుల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాలు నటించే అవకాశం వచ్చింది రెండు వేల సంవత్సరంలో వచ్చిన భారతి అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతిగా నటించి దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు ఠాకూర్ సినిమాలో భద్రీనారాయణ వీడే సినిమాలో బత్తుల భైరాగి నాయుడు పాత్రలు మొదట్లో అతనికి పేరు తెచ్చిన పాత్రలు తాను తెలుగులో నటించిన దాదాపు అన్ని సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు ఇక షిండే గారు వందనను పెళ్లి చేసుకున్నారు షిండే దంపతులకు ఓ కుమారుడు సిద్ధార్థ షిండే అలాగే ఓ కూతురు ఉన్నారు ఇక ఇప్పుడు మనం షియాచి షిండే ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్